ఐపీఎల్ 2024 కోసం అన్ని టీంలు ఇప్పటి నుంచే భారీ ప్లాన్లు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే గత సీజన్లో భారీ అంచనాల్లో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం దారుణంగా ఫెయిల్ అయింది. ఇక దానితో ఈ టీం ఇప్పుడు చాలా ప్రణాళికలను రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనికోసం సన్ రైజర్స్ హైదరాబాద్ టీం సమయాత్తం అవుతోంది. ఇప్పటికే టీం ప్రక్షాళనను ప్రారంభించిన ఆరెంజ్ ఆర్మీ ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్న ఐపీఎల్ 2024 మినీ వేలం కోసం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. కొత్త హెడ్ కోచ్ న్యూజిలాండ్ దిగ్గజం డానియల్ వెటోరీ పర్యవేక్షణలో మినీ వేలానికి సిద్ధమవుతోంది. జట్టుకు భారమైన ఆటగాళ్లను వదులుకునేందుకు సిద్ధమైన ఆరెంజ్ ఆర్మీ రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను ఇప్పటికే రెడీ చేసింది. కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్స్ తో పాటు యయాంక్ అగర్వాల్ ను వదులుకునేందుకు హైదరాబాద్ టీం సిద్ధమవుతోంది. ఈ ఇద్దరిని వదులుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మనీ పర్స్ కు 21.5 కోట్ల డబ్బులు చేరనుంది. ఈ డబ్బుతో కత్తిలాంటి ఆటగాళ్లను తీసుకోవచ్చని డానియల్ విటోరీ టీం మేనేజ్మెంట్ కు వివరించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా టీమిండియా యువ స్టార్లపై అతను కన్ను వేసినట్లుగా జట్టు వర్గాలు పేర్కొన్నాయి. హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మతో పాటు శుభ్మన్ గిల్, పృథ్వీ షాలను కొనుగోలు చేసేందుకు విటోరీ వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురులో ఒకరిని తీసుకున్నా జట్టుకు ఉపయోగపడుతుందని విటోరీ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా శుభ్మన్ గిల్, పృథ్వీ షాలు తమ ఫ్రాంచైజీలను వీడుతారని ప్రచారం జరుగుతుండటంతో వీరిని భారీ ఆఫర్ ఇచ్చి జట్టులోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గత సీజన్లో పృథ్వీ షా దారుణంగా విఫలమైన నేపథ్యంలో అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ వదులుకునే అవకాశం ఉంది. ఇక పృథ్వీ షా విషయం పక్కన పెడితే గిల్ లాంటి ఒక యువ ప్లేయర్ కూడా టీంలోకి వస్తే ఆయనకి కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అందుకే హైదరాబాద్ టీం కి గిల్ లాంటి ఒక ప్లేయర్ అవసరం చాలా ఉంది అని క్రికెట్ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. యాక్షన్ లోకి గిల్ వస్తే ఎంతైనా సరే పెట్టి ఆయన్ని కొనడానికి హైదరాబాద్ టీం రెడీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ వీడియోలో చెప్పినట్టుగా హైదరాబాద్ టీం లోకి ఎవరు వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు, వాళ్ళ పేర్లని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. Thank you.